వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపే లక్ష్యంగా పార్టీ శ్రేణులు అంతా పని చేయాలని వైఎస్ఆర్సీపీ జిల్లా కార్యదర్శి పుల్ల ప్రభాకర్ రావు తెలిపారు. కాకినాడ రూరల్ మండలం వైద్యనగర్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో పుల్ల చందు పుల్ల కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో మాజీ మంత్రి వైకాపా జిల్లా అధ్యక్షులు ఎమ్మెల్యే కురసాల కన్నబాబుకు దుస్సాలువతో పూలదండ వేసి ఘన సత్కారం చేశారు. ఈ సందర్భంగా పుల్ల ప్రభాకర్ రావు మాట్లాడుతూ, నా జీవితంలో ఎంతో మంది ఎమ్మెల్యేలు మంత్రులను చూశాను, కానీ పిలిస్తే పలికే వ్యక్తి ప్రతి ఒక్కరిని పేరు పేరున పిలిచే మానవమూర్తి మా కురసాల కన్నబాబు లాంటి వారిని ఇప్పటి వరకు నా సుదీర్ఘ రాజకీయ జీవిత ప్రయాణంలో చూడలేదని తెలిపారు. నాకు సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే కన్నబాబు మాట్లాడుతూ, పార్టీ కోసం కష్టపడిన వ్యక్తులని గుర్తించి వారికి తగిన ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని, అందులో భాగంగానే ఎంతో నిబద్ధత కలిగిన మంచి వ్యక్తి పుల్ల ప్రభాకర్ రావు అని, ఆయన పార్టీలో చేసిన సేవలను గుర్తించే పదవి ఇవ్వడం జరిగిందని, పార్టీలో కష్టపడిన వారికి తగినంత గుర్తింపు ఉంటుందని మరొకసారి తెలియచేశారు. అనంతరం ఎమ్మెల్యే కన్నబాబు ఆధ్వర్యంలో పుల్ల ప్రభాకర్ రావుకు ఘన సత్కారం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ శీలం చిన్న, పుల్ల కోటేశ్వరరావు, గుత్తుల శ్రీను, పుల్ల స్వాములు, జోకా సత్తిబాబు, భవన్నారాయణ స్వామి ఆలయ కమిటీ చైర్మన్ పుల్ల నారాయణరావు, పుల్ల ధర్మరాజు, డేవిడ్ లివింగ్స్టన్, ఫాస్టర్ డాక్టర్ ప్రసాద్ పాల్, గ్రామ పెద్దలు, గ్రామస్తులు, వైసీపీ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. ఎందుకంటే ఇలాంటి సీనియర్ నాయకులు అందరూ టీంలో ఉండడం, ఆ టీంకి నేను అధ్యక్షుడిగా ఉండడం అనేది నాకు చాలా సంతోషంగా ఉంది. తప్పకుండా వచ్చే 2024 ఎన్నికల్లో ఈ కాకినాడ జిల్లాలో 7 అసెంబ్లీ స్థానాలు, ఎంపీ స్థానాన్ని ఖచ్చితంగా గెలుచుకునే విధంగా మేమందరం కూడా కష్టపడి పనిచేస్తాం. సీనియర్ నాయకులందరూ కమిటీలో ఉన్నారు, వారి అనుభవం అదేవిధంగా వారి కష్టపడే తత్వం తప్పకుండా మేలు చేస్తుందని చెప్పి భావిస్తున్నాం. ఈరోజు ఈ కార్యక్రమానికి నాతో పాటు ఇక్కడ హాజరైన పెద్దలందరికీ నమస్కారం. పెద్దలు పుల్లా చంద్రు గారు, పుల్లా కోటేశ్వరరావు గారు, శీలం చిన్న గారు సర్పంచ్ గారు, అదేవిధంగా టెంపుల్ కమిటీ చైర్మన్ గారు పుల్లా నారాయణరావు గారు, ఇతర వార్డు సభ్యులు, ఎంపీటీసీ సభ్యులు కూడా అందరూ వచ్చారు. ఎంపీటీసీ సభ్యులు అందరికీ, ఇంకా ఇతర నాయకులకి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ప్రభాకర్ రావు గారు మనందరికీ ఆప్తులు. తప్పకుండా జిల్లాలో కూడా చాలా విస్తృతమైన అందరితోనే నాయకులతో మంచి సంబంధాలు ఉన్నాయన. తప్పకుండా ఆయన అనుభవం ఈ పార్టీ ఇంకా అనుభవాలన్నింటినీ కూడా గుర్తు చేసుకుని ఆయన అనుభవాన్ని ఇంకా వినియోగించుకుని భవిష్యత్తులో ఇంకా ఉన్నత స్థానానికి ఆయన రావాలని మనస్ఫూర్తిగా. ఈ రోజు నన్ను గుర్తించి కన్నబాబు గారు, ఈ సర్పగ్రామంలో ప్రభాకర్ గారు నన్ను గుర్తించి ఈ జిల్లా కార్యదర్శి ఇచ్చారు. ఈ రోజు నేను తీసుకోలేనండి, మా కుటుంబంలో తెలుతురు కూడా విరుణ పడుతుంది. ఆయన చేసి చచ్చాము పథకాలన్నీ కూడా మేము ప్రజల్లో తీసుకెళ్తాం. ఆయన మళ్ళీ సీఎం వచ్చేలాగా, మరి కన్నబాబు గారు ఎమ్మెల్యే వచ్చేలాగా కష్టపడి ఆది ఏం చెప్పినా కన్నబాబు గారి దగ్గర ఉంటాం, కుటుంబంతో కూడా ఎప్పుడు కూడా ఆయన ఏం చెప్పినా ఆయన అడగజాడలో నడుతాం. ఆయన ఎందుకంటే మేము ఇంతమంది ఎమ్మెల్యేని చూశాను, నేను మీరు తక్కువ చూశాను ఎక్కువ చూశాను. ఇలాంటి కన్నబాబు గారు ప్రతి కార్యకర్తతో చాలా అందంగా మాట్లాడతాం, కూర్చొని ఎన్ని నిమిషాలను కూర్చొని ఏంటి ప్రాబ్లం అడిగి ఎత్తి ఎవరు ఉన్నారంటే ఒకవేళ ఒక కన్నబాబు గారు ఒకటే ఉన్నారు, అలాంటి వ్యక్తిని మనం ఇప్పుడు కన్నబాబు గారు మేము కూడా కన్నబాబు గారిని మీరు రుణం తీసుకుంటాం.